దేవునా మనకి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు క్షేమంగా ఉన్నారని, మీ క్షేమం కొరకు మేము అంతేనా కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకు ఏమైనా అవసరాలు ఉంటే ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 19:9 మనం చదువుకుందాం. లోతు మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. సొదొమలో ఉన్నటువంటి మనుషులు లోతు మీదకి దొమ్మిగా వచ్చి మరి ఆ తలుపు పగలగొట్టాలి అని వారిని సమీపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లోతు అబ్రహాము యొక్క సహోదరుని యొక్క కుమారుడు. చాలా కాలం అబ్రహాముతో కలిసి ఉన్నాడండి. కానీ వారి మంద కాపర్లు వీరు మంద కాపర్లు గొడవ పడడం వల్ల మనం సహోదరులము కాబట్టి ఇలా గొడవ పడడం మంచిది కాదు, నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమటి తట్టుకు వెళ్తాను, నువ్వు ఉత్తరపు తట్టుకు వెళ్తే నేను దక్షిణ తట్టుకు వెళ్తానని చెప్పేసి మరి కాపర్ల యొక్క గొడవను బట్టి వారు వేరైపోయారు. ఏది ఏమైనప్పటికీ సొదొమ గోమొర్రాలను చూసి చాలా పచ్చని ప్రదేశము, ఇక్కడ చాలా బాగుండొచ్చు అని చెప్పేసి ఎన్నుకొని లోతు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. కానీ అక్కడ ప్రజలంత మంచివారు కానే కాదండి. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చాలా విచిత్రంగా ఉంటారు, అనుగుణంగా ఉండరు, మరి చాలా వ్యతిరేకంగా ఉంటారు. దేవునికి దేవుని ప్రజలకు వ్యతిరేకత కలిగినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ మరి లోతు సొదొమలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. లోతు నిమిత్తము అబ్రహాము దేవుని దగ్గర మొర్రపెట్టినటువంటి విధానం కూడా మనకు తెలుసు. నేను చేయదలంచిన కార్యము అబ్రహాముకి దాచేదనా, నా స్నేహితుడైన అబ్రహాముకి దాచేదనా అని చెప్తూ మరి సొదొమ గోమొర్రాలని నాశనం చేయడానికి వెళ్తున్నానని తన మనసులో మాట దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఆ యొక్క దేవుని దూతలతో చెప్తున్నాడు. డైరెక్ట్గా చెప్పట్లేదు ఇక్కడ. అక్కడ నా సహోదరుని కుమారుడు ఉన్నాడు, వాడిని రక్షించు అని చెప్పట్లేదు. కానీ అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయడం మానేస్తావా ప్రభువా అని అడుగుతున్నాడు. ఓకే, 50 మంది నీతిమంతులుంటే తప్పనిసరిగా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అని చెప్తాడు. అయ్యో, ఒకవేళ 5 తగ్గారనుకో ప్రభువా, అప్పుడు కూడా నేను నాశనం చేయను. అయ్యా, మీరేమనుకోనంటే ఒక మాట అయ్యా, 40 మందే నీతిమంతులు ఉన్నారనుకో, అప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? లేదు లేదు, 40 మంది నీతిమంతులు ఉన్నా నేను రక్షిస్తాను. ఇలాగా 30 మంది, 20 మంది, 10 మంది దాకా వచ్చాడు. ఎందుకు అబ్రహాం ఆ రీతిగా బతిమలాడడం మొదలు పెట్టాడో ఆలోచన చేయండి. ఆ ప్రదేశానికి లోతు వెళ్ళి కనీసం ఒక 50 మందినన్న దేవుని తట్టు తిప్పి ఉంటాడేమో అని ఆలోచన చేశాడు. చాలా కాలం అబ్రహాంతో కలిసి ఉన్నాడు. అబ్రహాము మరి ఇంట్లో ఉన్నటువంటి ఒంటెలు మోకరించి ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా వాక్యం ద్వారా. అయితే అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి లోతు కొంతమందినైనా దేవుని తట్టు కొంతమందిని తిప్పుంటాడు అని ఆలోచన చేశాడు. మరి ముఖ్యంగా లోతు నీతిమంతుడే, దేవుని వాక్యం చెప్తుంది. అయితే మరి తన భార్య పిల్లలే తన మాట విననొల్లని వారిగా ఉన్నట్టుగా చూస్తున్నా. చాలా కుటుంబాల్లో భర్తలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, ఆ భార్యలు గయ్యాలి గంపల్లాగా ఉంటారండి, కొండేలుగత్తులాగా ఉంటారు, కొంపలు కూల్చేవాళ్ళుగా ఉంటారు. భర్త మాట ఏమాత్రం కూడా అయ్యో నన్ను బట్టి నా భర్తకి అవమానం వస్తుందేమో, ఆయన పేరు పోతుందేమో అనేటటువంటి ఆలోచన కూడా ఉండదండి. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అన్నట్టు జీవిస్తారు. కొన్ని కుటుంబాల్లో భార్యలు భక్తి పరులుగా ఉంటారు, భర్తలు అస్సలు భార్య మాట విననల్లని వారిగా ఉండేటటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. భార్య భర్తలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాయి, ఆ పిల్లలు చాలా భ్రష్టమైన జీవితాలు జీవిస్తున్నటువంటి పిల్లలు కూడా లేకపోలేదు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు దేవుణ్ణి నమ్ముకొని తల్లిదండ్రుల యొక్క మార్పు కొరకు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసి కన్నీరు కార్చేటటువంటి వారుగా ఉంటారు.
ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబాన్ని చూస్తే ఆ భార్య పిల్లలు ఏమాత్రం కూడా దేవుని నిబంధనలో లేకుండా ఉన్నారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తే ఆ లోతు ఆ యొక్క మనుషులను దూతలని లోపలికి చేర్చుకున్నాడు. కానీ ఆ ఊరు ప్రజలు దొమ్మిగా వచ్చేసి ఆ తలుపు పగలగొట్టేయాలని, ఎందుకంటే వాళ్ళని బయటకు పంపించు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మేము పాపం చేయాలా. ఆ లోతు చాలా బతిమలాడుతున్నాడు. అయ్యారా, అది అలా కాదు, నా ఇంటికి వచ్చిన అతిథుల పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించడానికి వీల్లేదు. పెళ్ళి కానటువంటి కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, వారితో మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు దొమ్మిగా వచ్చేస్తే ఆ దూతలు ఆ లోతును చేపట్టుకొని లోపలికి లాగేశారు. ఆ తలుపు ఎక్కడుందో వెతుక్కున్నారటండి, కనబడలేదంట. ఆ దేవదూతలను చూసిన కళ్ళతోటి ఇక ఆ ఇంటికి తలుపులు ఎక్కడున్నాయో తెలియక దాన్ని పగలగొట్టాలని దొమ్మిగా ఆ తలుపులు పగలగొట్టడానికి సమీపించారంట, కానీ ఆ తలుపులు వారికి దొరకలేదు. ఇంటికి తలుపులు ఉంటాయండి, ఎందుకని? దొంగలు రాకుండా, జంతువులు రాకుండా, ఆ తలుపుకి ప్రొటెక్షన్. కిటికీలు కూడా ఉంటాయి చల్లటి గాలి ఆ ఇంటి లోపలికి రావడానికి. అలాగే మరి మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని మెలకువలు మనకి చాలా అవసరం. దుష్టుడు మన హృదయంలోకి చొరబడకుండా మనకి హృదయానికి ఒక తలుపు పెట్టాడు ఆయన. ఆలోచన చేయండి, ఆయన ఎప్పటి నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి, తెరువమ్మా నీ లోపలికి వస్తాను, తెరువయ్యా నీ లోపలికి వస్తాను, నీ జీవితంలో మార్పు కలుగుతుందంటే దేవునికి తెరవరండి. చాలామంది అపవాదికి వారు తలుపులు తెరుస్తారు, ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. చూడండి, ఒక ఇంట్లో మరి పాస్టర్ గారు ఉన్నారనుకోండి, వచ్చే వాళ్ళందరూ ఏమని అడుగుతారు? పాస్టర్ గారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారా అని అడిగి వస్తాం. ఎందుకని? ప్రార్థన చేయించుకోవడానికి, వారి సమస్యలు చెప్పుకోవడానికి. ఎంతో చక్కగా ఆత్మీయ సేవకులు అంటే ఒక తండ్రితో సమానులుగా వారి దగ్గరికి వచ్చి పోతూ ఉంటారు సంఘస్థులు. ఆ ఇంటికి అలా ఆవిడి ఇంకొక అతను అన్నాడు, కదా ఎంత ఇస్తున్నారేంటి పాస్టర్ గారిని కద్దీ అంటే, ఏదో 1000 రూపాయలు ఇస్తున్నారు. నేను 2000 ఇస్తాను, ఆ గది నాకు ఇస్తావా? ఆ ఇంటి ఆవిడ ఆలోచన చేసి, డబ్బులు వస్తుంది కదా, సరే పాస్టర్ గారితో అంటది, అయ్యా మాకు ఇల్లు సరిపోవట్లేదు, మీరు ఏదైనా ఇల్లు చూసుకొని వెళ్ళిపోండి అందాను. సరేమ్మా, అన్నికి ఇబ్బందిగా మేము ఉండమని చెప్పేసి ఇల్లు చూసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2000 ఇస్తా అన్నవాడిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వాడు తాగుబోతాడు, పేకాటగాడు, వచ్చే వాళ్ళందరూ ఎవరు వస్తారండి? అట్లాంటి వాళ్ళే వస్తూ ఉంటారు. ఎక్కడో కాదు, ఇప్పుడు ఆ ఇల్లే ఒక బార్ అయిపోయింది. అక్కడే తాగడం, అక్కడే పేకాట ఆడడం, అక్కడే వారి ఇష్టానుసారంగా జీవించడం. ఇప్పుడు ఇల్లు గల వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, అయ్యయ్యో దేవుని సేవకులు మా ఇంట్లో ఉన్నంతసేపు కూడా దేవుని సేవకుల కోసం అయ్యగారు ఉన్నారా, పాస్టర్ గారు ఉన్నారా అని వస్తూ ఎంతో చక్కగా మర్యాదస్తులుగా ఉన్నటువంటి వారిని మేము వెళ్ళగొట్టాము. ఇప్పుడు దుష్టుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, ఖాళీ చేయ్యా, ఖాళీ చేయ్యా అని చెప్పేసి మా పరువు పోతుంది, అలాగే అని ఖాళీ చేయమంటే ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను అంటాడు. కానీ వాడు ఖాళీ చేయనే చేయడండి. ఎన్ని నెలలు అయిపోతున్నా సరే ఇదిగో అదిగో అంటాడు, ఇల్లు దొరకలేదు అంటాడు, ఏవేవో సాకులు చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాడి పనిముట్లు సామాన్లు ఉన్నాయో అవి బయటకు విసిరేస్తే అప్పుడు కానీ వాడి ఖాళీ చేసి బయటకు పోడండి. అలాగే అపవాది పనిముట్లు మన లోపల చాలా ఉన్నాయి. మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయంలో నుంచి ఏమేమి వస్తాయో అన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ పెట్టుకొని చాలామంది ఏమంటారు తెలుసా, ఎస్ఐయా నువ్వు కూడా వచ్చి ఒక మూలండు అని అంటారు. ఆయన పాపంతో రాజీ పడి ఉండేవాడు కాదండి, పాపం బయటకు పోతేనే కానీ ఆయన లోపలికి రాలేడు. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ప్రియ సోదరుడా సహోదరి, నీ హృదయం అనే తలుపు తెరిచావా? బయట ఉన్న ఏసఐ లోపలికి రావాలంటే నీలో ఉన్న చెడుగంతా బయటికి పంపించావా?
ఎప్పుడైతే పంపిస్తావో అప్పుడే యేసయ్య నీ హృదయ లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నిర్గమకాండాన్ని మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 23వ వచనంలో పస్కా బలి పశు రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోయాడంట. ఇక్కడ తలుపు ఉందండో, ఇశ్రాయేలీయుల ప్రతి ఇంటికి ఒక తలుపు ఉంది కదా, మన ఇళ్ళకి కూడా ఒక్కొక్క ఇంటికి తలుపులు ఉంటాయి, గది గదికి తలుపులు ఉంటాయి. ఇక్కడ దేవుడు చెప్పినట్టు ఇశ్రాయేలు ప్రజలు అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి ఇంటి తలుపు ద్వార బంధములకు ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తము రాయబడుతుందో ఆ తలుపును నేను దాటిపోతానని చెప్పేసి వాళ్ళకి ఒక గుర్తు దేవుడిచ్చాడు. ఆ సంగతి ఐగుప్తీయులకు తెలీదు, కానీ ఇశ్రాయేలీల ఇళ్లలో ఒక్క మరణం కూడా జరగలేదు. కానీ ఐగుప్తీయులు ప్రతి ఇంటిలో తొలుచులు వాళ్ళు చనిపోయారు. గోల ఘోష. దేవుని మాట వింటే మేలు, దేవుని మాట వినకపోతే మరి కీడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో చక్కడ మాటను గమనించినట్లయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయం 23వ వచనం చూస్తే సంసోను లేచి పట్టణపు తలుపులను ద్వార బంధములను భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయాడటండి. ఈ సంసోన్ని చంపడానికి ఫిలిస్తీయులందరూ పడిగాపులు పడి కూర్చున్నారు. ఎప్పుడొస్తాడా సంసోను, ఎప్పుడొస్తాడా అని చెప్పేసి పడిగాపులు పడి 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 వాళ్ళు నిద్రపోయారట. రాత్రి ఆ ద్వారబంధాలని తలుపుల్ని కూడా తీసుకొని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయాడండి. ఎంత బలాఢ్యుడు, ఆలోచన చేయండి. ఇంకా మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే తలుపు నిలిపి తాళములను అమర్చిరి. దేవుని మందిరానికి వారు ఎంతో ప్రయాసపడి ఆ మందిరపు తలుపులను నిలిపి తాళాలను కూడా అమర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను కూడా నియమించానని చెప్తూ ఉంటాడు. ఇంకా యోబు గ్రంథం చూసినట్లయితే 31వ అధ్యాయము 32వ వచనము నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని కదా అని అంటాడు. యోబును నిందించడానికి, హింసించడానికి, మాటలతో శోధించడానికి వచ్చారు. కానీ యోబు తలుపులు వేసుకోలేదటండి, తన ఇంటి వీధి తలుపులు తెరిచే ఉన్నాయి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం చూస్తే మహిమగల రాజు ప్రవేశించినట్లు తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఇక్కడ మనం చూస్తే యెరూషలేము యొక్క తలుపులు ఎప్పుడూ కూడా తెరవబడే ఉంటాయి అనేటటువంటి విషయాన్ని, అంటే దేవుని మందిర తలుపులు అందరి కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. కొంతమంది ఈ మాటను ఉపయోగిస్తారు కదా, నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకొనే ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. అలాగా మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి అని చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం చూస్తే భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దకు వంగుదురు. భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్ద వంగుతారు అని చెప్పేసి, అంటే నీతిమంతులు దేవునికి ఇష్టమైన పనులు చేసేవాళ్ళు, దేవుని నామ ఘనత కొరకు జీవించేటటువంటి వారి కొరకు భక్తిహీనులు ఎప్పుడు కూడా వారి తలుపునద్ద వంగుతారు అని చెప్పేసి, వారి సహాయం కొరకు లేకపోతే వారి ఆదరణ కొరకు ఎదురు చూస్తారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే వివాదములు నగరు తలుపులంతా అడ్డగడియలంత స్థిరములు. వివాదాలు చాలామంది గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, చాలా గందరగోళాలు సృష్టించుకుంటూ ఉంటారు. మరి తలుపులంతా అడ్డగడియలంత స్థిరములు అంటే చచ్చిపోయేదాకా మాట్లాడుకోలేను అన్నటువంటి వారు కూడా ఉంటారండి. దేవుని వాక్యం చెప్తుంది కోపపడుట మానుడి అంటాడు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా సూర్యుడు అస్తమించేంతవరకు నీ కోపం ఒకే విధంగా ఉంటుంది, పాపం అయిపోతుంది అని చెప్తాడు. చాలామంది భార్యాభర్తలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు కదండి,
చాలా మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లి పిల్లలు ఏదైనా మాట మాట వస్తే చచ్చిపోయేదాకా మాట్లాడుకోరండి. దేవుడు చెప్తున్నాడు ఇది మంచి పని కాదు, ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక సూర్యుడు అస్తమించే లోపల సమాధానం పడిపోవాలి. సమాధానం పడలేదనుకోండి అది ఆ కోపము పాపంగా మారిపోతుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చూడండి పక్షులు ఉంటాయి, ఆకాశ పక్షులు ఉదయం చక్కగా మరి ఆహారానికి వెళ్ళిపోతాయి, సాయంత్రం అయ్యేసరికి ఆ గూట్లో చేరిపోతాయి. ఎంత ప్రేమను కనుపరుస్తున్నాయో చూడండి. ఇష్టమైతే భార్యాభర్తలు ఒక మంచం మీదే ఉంటారు, ఇష్టం లేకపోయినా మంచం మీదే ఉంటారు, కానీ ఆ ముఖం అటు ఈ ముఖం ఇటుంది. ఆలోచన చేయండి, దేవుని వాక్యము చాలా విలువైనటువంటిది. ఎంత ద్వేషించిన ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడంటే ఏసై కంటే ప్రేమమయుడు లోకంలో ఎవరైనా ఉంటారండి? ఆయన అంత కరుణామయుడు ఇంకెవరైనా లోకంలో ఉంటారా? ఆయన ప్రేమను గుర్తు చేసుకొని భార్య భర్తలు తల్లి పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఐక్యత ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం 26:14 చూస్తే ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగు ఆడతాడు అంటండి. తిరుగు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉతక మీద తలుపు అక్కడికక్కడే అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఎన్ని రోజులైనా అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాగే సోమరి తన పడక మీద తిరుగుతాడు అంటండి. సోమరుడు కూడా ఎంతసేపు పడక మీదే ఉంటాడటండి. ఆలోచన చేయండి, సోమరి గురించి ఒక చక్కటి వర్తమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకొంచెం చెప్పు దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకుందాం అనుకుంటే లేమి మీదకి వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్లుగా మరి దరిద్రం నీకు ప్రాప్తిస్తుందని చెప్పేసి చాలా చక్కటి మాటలు సోమరి చేమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను చూసి జాగ్రత్తగా కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని చెప్తూ ఉంటాడు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే పరమగీతాలు 5:2 చూస్తే నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను రాసినటువంటి గ్రంథం పరమగీతాల గ్రంథము నా ప్రియుడు తలుపు తీయమని ఏం చేస్తున్నాడటండి, వాకిలి తట్టుచున్నాడు. అంటే సొలొమోను దేవుణ్ణి ఎంత ప్రాణప్రియుడిగా చేసుకున్నాడో చూడండి. ఇక్కడ సొలమితి సొలొమోను గురించి తెలియచేస్తూ సంఘానికి దేవుని యొక్క దేవాది దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుకి సన్నిహిత సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇందాక చెప్పాను కదా హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి ఆయన ఏం చేస్తున్నాడంట, తెరువుని హృదయాన్ని నేను లోపలికి వస్తాను అని చెప్తున్నాడు. చాలామంది తలుపు తీయట్లేదు. అలాగే ఇక్కడ సొలొమోను కూడా చెప్తున్నాడు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు తలుపు తీయమని అని చెప్తూ 5:6 చూస్తే నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. తీద్దాంలే తీద్దామా మాందామా తీద్దామా మాందామా తీద్దాంలే తీస్తే ఏమవుతుందో తీయకపోతే ఏమవుతుందో అనే ఆలోచనలో చాలామంది సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఈ లోపల మరణమైపోతున్నారు, ఆరణగ్నికి వెళ్ళిపోతున్నారు. ఏసైకి నీ హృదయం అనే తలుపు తెరిస్తే ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను లోపలికి వచ్చి నాతో అతడును అతనితో కలిసి నేను భోజనం చేస్తామని దేవుడు చెప్తాడు కదా. హృదయం అనే తలుపు తెరిచినట్లయితే ఆయన నీ లోపలికి వచ్చి నీ జీవితాన్ని మార్చేస్తాడు. చాలామంది ఏసయ్యని హృదయంలో చేర్చుకోరండి. మా ఇంట్లో ఉన్నాడండి అంటే ఫోటోలో ఉన్నాడండి ఏసయ్య, ఇంట్లో కాదండి నీ లోపల ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 3:16 వచనంలో రాయబడి ఉంటుంది.
కాబట్టి హృదయం అనే తలుపును తలుపు తెరవాలి. యేసయ్య కోసం నీ తలుపు తెరిస్తే నీ లోపలికి ఆయన వచ్చి నీతో కలిసి జీవిస్తానని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఎహెస్కేలు 46:3 చూస్తే, విశ్రాంతి దినము తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినము తలుపు దగ్గర నిలబడాలట. ఎక్కడ ఎక్కడ నిలబడుతున్నారు ఈరోజు చాలామంది? ఈ కరోనా వచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళడమే మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు. ఏంటంటే ఇంటి దగ్గరే బలారాధన తీసుకుంటున్నారండి, ఇంటికాడే ఆరాధన చేస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, సెల్ ఫోన్లో చూస్తున్నారు. ఇదొక ఆరాధన. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే విశ్రాంతి దినం తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన. ఏ తలుపు దగ్గర నిలబడాలా? దేవుని మందిర తలుపులు నీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. దేవుని మందిర ఆవరణాల్లో ప్రవేశించేవారు ధన్యులు అంటారు. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అని చెప్తూ ఉంటున్నాడు దేవుడు. ఈరోజు మందిరానికి వెళ్ళకుండా చాలామంది మరి ఇష్టానుసారమైనటువంటి భక్తి చేస్తున్న ప్రజలను మేము మనం చూస్తాం. ఆది అపోస్తుల కాలం అనుదినము దేవుని గడప ఎదు కనిపెట్టుకుని ఉండేవారట అండి. దేవుని ద్వారబంధాల దగ్గర కనిపెట్టుకుని ఉండేవారంట. అనుదినము దేవుని మందిరానికి వెళ్ళి వారు ప్రార్థన చేసేటటువంటి వారు. ఈరోజు వారానికి ఒక్కసారి మందిరానికి రావడానికి కూడా చాలా కష్టమైపోతుందండి కొంతమందికి. ఆలోచన చేయండి, మందిరం యొక్క విలువ తెలిసినటువంటి వారు మందిరాన్ని విడిచిపెట్టరండి. మందిరం అంటే వారి ప్రాణప్రదంగా ఆ దేవుని ఆరాధించే స్థలం, దేవుని స్తుతించే స్థలం, దేవుని ఘనపరిచే స్థలం. వారు అంతట్లో దేవుడు కాచి కాపాడిన దేవునికి ఏమిస్తే ఆయన రుణం తీరుస్తామని ఎంతో శ్రద్ధాభక్తులతో దేవుని మందిరానికి వచ్చేవారు లేకపోలేదండి. ఇంకా దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6:6 చూస్తే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసి ప్రార్థన చేయాలి. చాలామంది తలుపు వేయాలి అంటే గదిలోనికి, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తే తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టు ప్రార్థన చేయమంటాడు కదా. కాబట్టి గదిలోకి వెళ్ళేటప్పుడు రహస్యాలు అంటూ ఏమి ఉండకూడదు. మనసు విప్పి దేవునితో మాట్లాడుకోవడానికి తలుపులు వేసేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒక ఆయన అంటాడు కదా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలా అని అడుగుతాడు. ఆ విషయాలు మరి బైబిల్ గ్రంథం అంత స్పష్టంగా తెలియచేయట్లేదు. కళ్ళు మూసుకొని అయినా ప్రార్థన చేయొచ్చు, తెరిచి అయినా ప్రార్థన చేయొచ్చు. కానీ ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్తాడు కదా దావీదు. కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటాడు కదా. నువ్వు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచా, కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంటే బయట దృశ్యాలు మనకి ఏమీ కూడా మనసులోకి రాకుండా మన మనసు దేవుని మీద లగ్నం చేసుకోవడానికి కళ్ళు మూసి ప్రార్థన చేసుకోవడం చాలా అవసరమండి. కళ్ళు తెరిచి ప్రార్థన చేయిస్తూ ఉంటారు చాలామంది. అలా చేయకూడదు కదా అంటారు కొంతమంది. మనస్సు దేవుని మీద లగ్నం చేయగలిగితే కళ్ళు తెరచడా మూసినా కాదు కావాల్సింది. మరి దేవునితో కలిసి ప్రార్థన చేయడం, దేవుని సహవాసంలో ఉండడం చాలా అవసరం అనేటటువంటి విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ 25:11 చూస్తే మత్తయి సువార్త, తలుపు వేయబడెను, మీకు తలుపు తీయమని అడుగుతున్నారు. అయ్యా మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి అని అడుగుతున్నారు. బుద్ధిగల కన్యకులు సిద్ధుల్లో నూనె సిద్ధం చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకులు కొనుక్కొని వచ్చేటప్పటికి తలుపు వేయబడింది. అయ్యా మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి అంటే అక్రమము చేయటం వల్ల మరి దేవుని యొక్క క్రమమైన పద్ధతిలో భక్తి చేయకపోవడం వల్ల దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేమని దేవుని యొక్క లేఖనం ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా దేవుని మాటలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10:3, ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును.
అంటే తలుపు అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వారపాలకుడు ఏం చేస్తాడంట తలుపు తీస్తాడంట గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి చాలా మంది దేవుని సేవకుల యొక్క స్వరాన్ని వినలేనటువంటి వారుగా ఉంటారు ఒకానొక దినాన పేతుని సరసల్లో వేశారు సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది అందులో మరి ఆ యొక్క పేతుని దేవుని దూత వెళ్ళిపోయి సరసల్లోకి దేవుని దూతను బయటికి తీసుకొచ్చేసి చేపట్టుకొని ఎక్కడదా తీసుకొచ్చిందంటే ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఏ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటి వరకు తీసుకొచ్చేస్తుంది అక్కడ రోదే అనే ఒక చిన్నది దేవుని సేవకుని యొక్క స్వరాన్ని వింటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పేతురు తాతయ్య వచ్చాడు పేతురు తాతయ్య వచ్చాడంటే వాళ్ళందరూ కూడా నమ్మలేకపోయారు సరసాలో ఉన్న పేతురు ఎలాగొస్తాడు కానీ వీళ్ళు ప్రార్థన చేసేది ఎందుకు పేతురు బయటికి రావాలనే కదా ప్రార్థన చేస్తున్నారు చాలామంది నమ్మకం లేని ప్రార్థన చేస్తారు అలాంటి ప్రార్థనలు చేయబాకండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని ఇస్తాడని నమ్మినట్లయితేనే గొప్ప కార్యాలు చూడగలరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్తుంటాడు దేవునికి ఇష్టమైనటువంటి మరి అడగండి ఇస్తాను వెతకండి దొరుకుతాను తట్టండి తీస్తానని చెప్తాడు కదా అడిగిన ప్రతి ఒక్కటి పొందుతున్నానని నమ్మమంటాడు కదా అపనమ్మకంతో అడిగితే ఆ ప్రార్థనకి జవాబులు రావండి చాలామంది ప్రార్థనలకు జవాబులు రావు ఎందుకంటే వారి విశ్వాసం సరిగా లేదు కొన్ని ప్రార్థనలు చేస్తే వెంట వెంటనే టక 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 ప్రార్థనలు జవాబులు వస్తూ ఉంటాయి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన బహు బలము కలిగినటువంటిది అంటాడు కాబట్టి ప్రార్థన చాలా అవసరమే అది విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం చూస్తే మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరేను తలుపులన్నీ తెరుచుకున్నాయంట పౌలు శీలలు ప్రార్థన చేస్తుంటే ఇద్దరు మనుషులు ఆ పాటలతో ప్రార్థన చేస్తున్నప్పుడు సరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయంట వారి బంధకాలన్నీ ఊడిపోయినాయి అంట ఇక్కడ మరి ఆ పునాదులు అదిరిపోయినాయి అంట తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ దేవుని మాటలు ఎంతో విలువైనటువంటివి శ్రేష్టమైనటువంటివి దేవుని మాటలు వింటారు చాలామంది నమ్మరండి చాలామంది అసలు వినే వినరు ఎవరైతే విని ఆ మాటలు ఎందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు వారు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్తే ఆ యొక్క తోమ నమ్మలేదు కదండి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని చెప్తాడు ప్రభు చెప్తాడు తోమ నా గాయాల్లో వేలు పెట్టి చూస్తావా చూడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తుంటాడు నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ప్రకటించు అని కూడా చెప్తాడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే మరి ఈరోజు మనం చాలా ధన్యులమండి యేసు ప్రభు ఉన్న కాలంలో మనం లేం కానీ యేసు ప్రభు మాటలు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మార్చబడిన వారు ధన్యులండి ఇంకా అనుమానిస్తారా తోమలాగా లేకపోతే మరి దేవునికి ఇంకా దూరంగా ఉంటారా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను ఆయన ఒక్కటే దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన పరలోకానికి వెళ్ళిన దేవుడు కాబట్టి నీ హృదయం అనే తలుపు తెరిచినట్లయితే ఆయన నీ లోపలికి వచ్చి నీ జీవితాన్ని మార్చేస్తాడు నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావు యుగ యుగాలు ఉండే రాజ్యానికి వారసులుగా చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడానికి వందనాలు మహిమ కలిగిన దేవుడానికి వందనాలు దేవాది దేవుడానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు వారి హృదయాల్లో నీకు నాయన చోటిచ్చేటట్టు వారి హృదయం అనే తలుపు తెరిచి అయా నిన్ను చేర్చుకున్నట్లయితే ప్రభు నీ రాజ్యానికి హక్కుదారులు అవుతారని యుగయుగాలు ఉండే రాజ్యాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక ప్రభు నా తండ్రి ఇక్కడ వారి దినాల్లో ఎక్కడ చూసినా యేసు మాట తప్ప మరొక మాట వినబట్టలేదు అయినప్పటికీ గ్రహించలేనటువంటి వారు ఇంకా ఉన్నారు ప్రభా అయ్యా ఎందుకింత ఖచ్చితంగా యేసు ప్రభుని గురించి ప్రకటించబడుతుందని ఆలోచించి రుచి చూసి ఎరిగేటట్టు నేను వారి హృదయాల్లో చేర్చుకొని నాయన నీకు ఇష్టమైన జీవితం జీవించి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయమని
ఏసై పాటడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.